Salmon, deer town BSP garu style airport vishayamlo manam pedaga dan gurinchi aa sensitive ga alinchalsinatundi avashyakata ledu. So in the next examination material transport cheyadam anedi modalavutundi movement of sensitive material. So ikkada nunchi manaku sensitivity start avutundi ante critical stage anamata. Aa tarvata leda anta mundu roju ఆ తర్వాత ఎగ్జామినేషన్ రోజు ఉదయము బూట్ ఆఫీసరు మళ్ళీ దానికి అలాట్ చేయబడినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లో చీఫ్ సూపర్ వచ్చేటప్పటికి అది ఫండమెంటల్గా మనకు ఈ రిక్రూట్మెంట్ ఆధ్వర్యంలో ఆ సెంటర్కి అలాట్ చేయబడినటువంటి కండిడేట్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఇట్లా మనం హెడ్ క్వార్టర్ ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ పాయింట్స్ అండ్ పోలీస్ స్టేషన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ సో అక్కడ 3 లెవెల్స్ మనకు కనిపిస్తాయి. ఈ హెడ్ క్వార్టర్ గురించి నేను చెప్తాను. కాబట్టి మనకు క్రిటికల్ స్టేజ్ అనేది స్ట్రాంగ్ రూమ్ దగ్గర నుంచి హెడ్ క్వార్టర్స్లో స్ట్రాంగ్ రూమ్ దగ్గర నుంచి మొదలవుతారు అన్నమాట. సో ఈ క్రమంలో ఈ ఎగ్జామినేషన్స్ సజావుగా సక్రమంగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో లక్ష్యంతో మన ఆఫీసర్స్ని వివిధ స్థాయిల్లో కూడా వాళ్ళు ఇదివరకే కొన్ని మండలాల్లో ఒక కాన్ఫరెన్స్లో ఒకరో లేదా ఇద్దరో రెండు లేదా మూడు మండలాలకి అక్కడ క్షేత్రస్థాయిలో ఏముంది అనేది అవగాహన ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు వీలైనంత వరకు వాళ్లకు ఆ మండలాలే అలాంటి జరగండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి అలాంటి చేసినటువంటి హౌస్ హోల్డ్స్తో అటాచ్ సర్వే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. తదుపరి దశలో గ్రామ సచివాలయాల్ని గ్రామీణ ప్రాంతాల విషయాల్లో అట్లాగే పట్టణాల్లో వార్డు సచివాలయాల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం విధానపరంగా నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఈ సచివాలయాల్లో వివిధ శాఖలకు సంబంధించిన విలేజ్ లెవెల్ ఫంక్షనరీ ఒకరు ఉన్నప్పుడే ప్రజలకి ప్రభుత్వం ద్వారా ఏవైతే మనం సర్వీసెస్ గూడ్స్ డెలివరీ చేస్తున్నామో అవన్నీ కూడా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుందన్నటువంటి లక్ష్యంతో రెగ్యులర్ బేసిస్ మీద ఈ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ని అపాయింట్ చేయడానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైంది. నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి అప్లై చేసుకున్నారు. ఈ రిటర్న్ టెస్ట్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కండక్ట్ చేస్తున్నారు. అట్లాగే ఒకేసారి 1,25,000 మంది ఈ నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని అట్లాగే ఇదివరకే ప్రభుత్వ శాఖల్లో అడ్హాక్గా అవుట్సోర్స్ ద్వారా కానీ కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా కానీ పనిచేస్తూ వాళ్ళలో కొంత ఈ అవకాశం మాకు రెగ్యులరైజ్ చేస్తూ ఇవ్వలేదన్నటువంటి ఒక భావం కూడా వ్యక్తమై దానికి అనుగుణంగానే ఇటీవల కలెక్టరేట్ల దగ్గర నిరసన తెలియజేయడం మనకు రిప్రజెంటేటివ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి బయట ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ప్రాసెస్లో కొంతమంది ఎవరికైతే డిసడ్వాంటేజ్గా ఉందో ఏమైనా కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుందనేది ఒక భావన. సో అంతా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఏ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది అనేది కూడా ఆఫీసర్స్ అందరికీ అవగాహన ఉండాలి. అట్లాగే మనకందరికి తెలిసిందే పిల్లలు ఈ ఎన్ జనరేషన్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు కాస్త వాళ్ళు ఎక్సైట్ అవుతూ ఉంటారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎక్కడుంటుందో ఏమో నాకు వస్తుందో రాదో ఉద్యోగం అన్నటువంటి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఏదో రూమర్స్ వాటికి ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం ఆ తర్వాత ఏదైనా గొడవలు విషయం వచ్చేటప్పటికీ కాస్త యంగ్ జనరేషన్ కాబట్టి మరి ప్రోన్గా ఉంటారు అన్నమాట. ఇది ఒక మరి చాలా ఎక్కువగా ఉంది. మామూలుగా
మనం గతంలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఇన్ని లక్షల మంది ఆ ఎగ్జామినేషన్కి ఒకేసారి అప్లై చేసుకున్నటువంటి సందర్భాలు తక్కువగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికే 1వ తారీఖున ఫోర్నూన్ సెషన్లో దాదాపు 75879 మంది క్యాండిడేట్స్ని ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 3వ తారీఖు నుంచి జరిగేటువంటి సబ్సిక్వెంట్ ఎగ్జామినేషన్స్ టెక్నికల్గా క్వాలిఫికేషన్స్ కాబట్టి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తగ్గారు. ఎక్కడైతే జనరల్గా ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్గా ప్రిస్క్రైబ్ చేశారో అక్కడ మనకు అప్లికేషన్స్ ఎక్కువ స్థాయిలో వచ్చినాయి. కాబట్టి ఈ జిల్లాలో దాదాపు 76,000 మంది క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం సెంటర్స్ని ఈ జిల్లాలో సెటప్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ఒంగోలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే కాకుండా ఇంకా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి అటు మున్సిపాలిటీస్ కానీ లేదా కొన్ని మండల హెడ్ క్వార్టర్స్ లేదా మండలాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని మనం సెంటర్గా ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేశాం. సార్ అన్నట్టు ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ దాన్ని ఎంత స్కేల్లో చేస్తామని తెలుస్తుంది. సో దాన్ని ఉపయోగపడుతుందని స్పెసిఫిక్గా ఆ ఆఫీసర్కి ఏం కావాలి, అతనికి కావాల్సిన స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు, దానికి కావాల్సిన నెంబర్స్ ఇమీడియట్గా ఏదైనా ఇష్యూ అయితే సార్ చెప్పినట్టు ఇష్యూ చేయకుండా SOS నెంబర్స్ అంటారు, ఇమీడియట్గా ఎవరికి కాల్ చేయాలి, ఇమీడియట్గా ఎవరికి చెప్పాలి, సో ఇలాంటి డీటెయిల్స్ పెట్టు మీ అందరికీ మేము చేర్చుకొని చెప్తాం. సో మీరు ఎక్కడెక్కడైతే ఏ సెంటర్లలో ఉన్నారో మా మండల ఆఫీసెస్ పంపించేస్తాం, మా MPDO కానీ MRO కానీ మీకు మీ సెంటర్ సూపరింటెండెంట్ చీఫ్ సూపరింటెండెంట్కి అప్లై చేస్తారు. ఏంటంటే మా ఎగ్జామినేషన్స్ సెంటర్స్కి సెంటర్ దగ్గర అది మనకి ఆల్రెడీ చెప్పారు ఎందుకు సెన్సిటివ్ వై దిస్ ఎగ్జామినేషన్స్ మనం ఇప్పుడు ఏదైతే దేనికైనా వెళ్తున్నామో దానికి ఎందుకు సెన్సిటివ్ అనేది సార్ చెప్పారు. ఆల్రెడీ మనం ఇప్పుడు ఇది పోలింగ్ బందోబస్తు కింద చూసుకోవాలన్నాము, మనం ఏదో ఎగ్జామినేషన్స్కి వెళ్తున్నామని మట్టు ఎట్టి పరిస్థితులు మీరు అనుకోకండి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఫ్రీగా మనం దీని నుంచి బయటపడతామని మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడం మంచిది.